ఆగం చేసిన మనోధైర్యం కోల్పోకుండా ఇప్పటి వరకు నిలబడి ముందుకెళ్లారు. ఇప్పటి నుంచి ఇక అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళబోతోంది నేటి నుంచి. ఇక అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళబోతోంది నేటి నుంచి. ఏంటి దానిలో మీరు ఎలా భాగస్వాములు అవ్వాలనుకుంటున్నారు? మేము అన్ని విధాలా ప్రభుత్వానికి సహకరిస్తాము. ఇంత ముందు కూడా మేము 34,000 ఎకరాలు ఇచ్చాము రైతులు. ఒక్క 3 నెలలు 4 నెలలు బాగా సహకరిస్తాము. మేము రైతుల తరఫు నుంచి ఏ ఆటంకులు లేకుండా అడ్డంకులు లేకుండా ఎటువంటి సంబంధం ఇది కాకుండా ఎటువంటి పర్పత్సాలు లేకుండా మేము పూర్తిగా సహకరిస్తాం ఈ ప్రభుత్వానికి. దాంట్లో ఎటువంటి డోకా లేదు. మేము ఎట్లయినా కానీ ఈ 5 సంవత్సరాల్లో మాకు దీన్ని నిర్మాణం చేసి మాకు అప్పగిస్తారని ఆశతోటి ఉన్నాం. దీన్ని సహకరిస్తాం. పనుల్లో కూడా మేము బాధపడతాం. ఎందుకంటే మా భూములు స్వచ్ఛంగా రాజధానికి ఇచ్చి చంద్రబాబు గారి మీద నమ్మకంతో మేము ముందుకు వెళ్ళామని కూడా చంద్రబాబు గారి మీద నమ్మకంతో మేము ముందుకు వెళ్ళామంటూ కూడా పరిస్థితి ఖచ్చితంగా నేటి నుంచి ఇక అభివృద్ధి పదంలో అమరావతి ముందుకు వెళ్ళబోతుందన్న ఆలోచనే మాకు సంతోషాన్ని ఇస్తుంది. అణచివేతను అనేక రకాలుగా ఇబ్బందులు కూడా అధిగమించి ఈరోజు మేము ముందుకు వెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా అమరావతి విషయంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాడు చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో హామీల ప్రకారం అమలు చేసి ఖచ్చితంగా అమరావతిని తీర్చిదిద్దుతానని చెప్పి మాట ఇచ్చారు. కాబట్టి దాని ప్రకారం ఆయన ముందుకు వెళ్తారనే ఒక నమ్మకం ఉంది. మళ్ళీ మంత్రిగా నారాయణ రావడం మాకు ఒక ఆనందంగా ఉంది. ఎందుకంటే గతంలో అమరావతి అభివృద్ధిలో ఆయన భాగస్వామ్యం కూడా ఎంతో కీలకమంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఇక సిఆర్డీఏకి సంబంధించి కూడా ఒక సమర్థమైన అధికారిని ఐఏఎస్ అధికారి కాటమనేని భాస్కర్ను సిఆర్డీఏ కమిషనర్గా ప్రభుత్వం నియమించింది. ఖచ్చితంగా అన్ని రకాలుగా అమరావతి అభివృద్ధి విషయంలో చాలా సీరియస్గానే ప్రభుత్వం దృష్టి సారించినట్లు కూడా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి క్షేత్రస్థాయి పర్యటనకు రావడం, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అధ్యయనం చేసి ఒక ఏదైతే టైం బౌండ్ ప్రకారం ముందుకెళ్లాలన్న ఆలోచనతో కూడా రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తోంది. ఖచ్చితంగా నిర్ణీత సమయంలోనే నిర్మాణాలు అన్ని పూర్తి చేసే దిశగా తొలి ఫేజ్ను కూడా పూర్తి చేయాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆలోచన కనిపిస్తోంది. ఖచ్చితంగా అమరావతి నిర్మాణ విషయంలో కూడా ఎవరు